ఏపీ వేదికగా వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లు సినిమా వేడుకలపై పొలిటికల్ అటెన్షన్ ప్రభుత్వ జీవోతో మారిన ప్లేస్ ఏపీలో నయా సినీ రాజకీయం ఇప్పటికే బాలయ్య పవన్ షోపై హైప్ రాజకీయంగా టీడీపీ జనసేనల పొత్తుపై కొనసాగుతోన్న ఉత్కంఠ ఏపీలో ఎన్నికలకు ముందు నయా సినీ రాజకీయం నడుస్తోంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినీ పెద్దలు తమ ప్రీ రిలీజ్ ఫంక్షన్లను ఏపీ వేదికగా నిర్వహిస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు తెర ముందు తమ సినిమాకు పబ్లిసిటీ కల్పించుకుంటూనే తెర వెనుక రాజకీయ పలుకుబడి పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నందమూరి బాలయ్య వీరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్న వేళ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు అయితే అంతకన్నా ముందు ప్రీ రిలీజ్ వేడుకలపై హై డ్రామానే నడిచింది టీడీపీ అధినేత చంద్రబాబు సభల్లో జరిగిన తొక్కిసలాటలో ప్రభుత్వం సభల నిర్వహణపైన ఆంక్షలు విధిస్తూ జీవో తీసుకొచ్చింది దీని ప్రభావంతో ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ల అనుమతిపైన పడింది కానీ చర్చల తర్వాత అడ్డంకులు తొలగిపోయాయి వేదికలు మార్చుకోవడంతో రెండు ఈవెంట్లకు లైన్ క్లియర్ అయింది నందమూరి బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సాయంత్రమే ఒంగోలు కేంద్రంగా జరగనుంది బాలయ్య ఫంక్షన్ కోసం తొలుత నిర్ణయించిన వేదికపై తాజా జీవో జారీ నేపథ్యంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి బాబు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన దృష్ట్యా ఒంగోలు ఎంబీఎం కాలేజీలో బాలయ్య ఈవెంట్ నిర్వహణకు అనుమతి లభించలేదు ఫ్యాన్స్ రద్దీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉండడంతో ఏర్పాట్లను ఒంగోలులోని అర్జున్ ఇన్ఫ్రా ప్రాంగణానికి మార్చారు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు కార్యక్రమం జరగనుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హీరో బాలకృష్ణ ప్రత్యేక హెలికాప్టర్ లో ఒంగోలు చేరుకోనున్నారు ఈ సినిమా పైన బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి యాక్షన్ సినిమా కావడంతో బాలయ్య తన స్పీచ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా డైలాగులు పేల్చబోతున్నారా అనే చర్చ జరుగుతోంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1000 మంది పోలీసులతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అటు చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక కూడా మారింది విశాఖలోని ఆర్కే బీచ్ లో ఏర్పాట్లు చేసే క్రమంలో ప్రభుత్వ జీవోతో ఈవెంట్ పనులకు బ్రేకులు పడ్డాయి మూవీ మేకర్స్ అధికారుల మధ్య చర్చలతో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ కు ప్లేస్ మారింది ముందుగా అనుకున్న విధంగానే 8వ తేదీన ఖరారు చేసిన సమయానికే విశాఖ కేంద్రంగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు సిద్ధమయ్యారు ఇదిలా ఉంటే ఇద్దరు స్టార్ హీరోల ఫంక్షన్స్ పై రాజకీయం నడుస్తోంది బాలయ్య చిరంజీవి తమ సినిమా వేడుకలను పొలిటికల్ అటెన్షన్ వైపు తీసుకొస్తున్నట్లుగా ప్రత్యర్థులు భావిస్తున్నారు ఏపీలో టీడీపీ జనసేన పొత్తులపై హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తోంది ఇప్పటికే బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలతో ఓవైపు పొలిటికల్ మసాలా దట్టిస్తున్నారు అన్స్టాపబుల్ 2లో తన బావ అల్లుడితో బాలయ్య చేస్తున్న తొలి ఇంటర్వ్యూ బర్స్ట్ అయింది ఆ తర్వాత నుంచి ఆహా వేదికగా బాలయ్య చేస్తున్న షోపై క్రేజ్ పెరుగుతూ వచ్చింది లేటెస్ట్ గా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ లు కలుసుకోవడం రాజకీయంగా హీట్ పెంచింది ఈ సంక్రాంతికి అగ్ర కథానాయకుల సినిమాల విడుదలతో మరోసారి టికెట్ ధరలపై రచ్చ మొదలవుతోంది సంక్రాంతి బరిలోకి ముందుగా అజిత్ తెగింపు విజయ్ వారసుడు బాలకృష్ణ వీరసింహారెడ్డి చిరంజీవి వాల్తేరు వీరయ్యతో పాటు మరో రెండు చిన్న బడ్జెట్ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి వీటికి మల్టీప్లెక్స్ లో మరోసారి బాదులు ప్రారంభించారు టికెట్ పై అదనంగా 100 రూపాయలు పెంచారంటూ అభిమానులు మండిపడుతున్నారు సింగిల్ స్క్రీన్ థియేటర్లోనూ ఇదే పరిస్థితి ఉత్పన్నం కాబోతోంది ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని పాత టికెట్ ధరల ప్రకారమే సినిమాలు ప్రదర్శించేలా ఉత్తర్వులు ఇవ్వాలని సినీ అభిమానులు కోరుతున్నారు భారీ బడ్జెట్ సినిమాలను దృష్టిలో ఉంచుకుని మొదటి వారం ధరలు పెంచాలనే డిమాండ్ను సినీ పెద్దలు వినిపిస్తున్నారు బెనిఫిట్ షోలు టికెట్ల పెంపుకు సంబంధించి ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపారు కూడా గతంలో పవన్ భీమ్లా నాయక్ సినిమాల సమయంలో టికెట్ల వివాదం రాజుకుంది ప్రభుత్వం తీసుకొచ్చిన 35 జీవో ప్రకారం పాత ధరలనే అమలు చేసింది బెనిఫిట్ షోలు ఉండవని తేల్చేసింది ఇప్పుడు బాలకృష్ణ మెగాస్టార్ సినిమాల విడుదలతో మళ్లీ సినిమాల విడుదలపై కాంట్రవర్సీ క్రియేట్ అవుతోంది ఏం జరుగుతుందో చూడాలి